हेलो स्टूडेंट्स, वेलकम टू मै नेक्स्ट क्लास ऑफ वाटर रिसोर्सेस इंजीनियरिंग 1। ये क्लास में मेरा टॉपिक ग्राउंड वाटर। सो फर्स्ट ऑफ ऑल ग्राउंड वाटर, ग्राउंड वाटर इज वाटर लोकेटेड बीनीथ द अर्थ सर्फेस इन सॉइल पोर स्पेसेस। अंटे ग्राउंड वाटर एदैते अर्थ सर्फेस की बीनीथ गा दानिकी बिलो गा एदैते लोकेट अयिन वाटर उंटुंदो दान्ने मनं ग्राउंड वाटर अनि चेप्पेसि अंटाम। बेसिकली అది దేంట్లో ఉంటుందంటే సాయిల్ పోర్ స్పేసెస్, అంటే సాయిల్లో ఏవైతే పోర్స్ ఉంటాయో పొరలు, ఓకేనా, వాటిల్లో స్పేసెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో లొకేట్ అయ్యి ఉంటుంది అన్నమాట, ఆబ్వియస్లీ. అండ్ ఇన్ ద ఫ్రాక్చర్స్ ఆఫ్ రాక్ ఫార్మేషన్స్, రాక్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతుంటాయి కదా. సో ఎప్పుడైతే మాయిశ్చర్ ఆక్యుపై చేస్తుందో ఆ మాయిశ్చర్ దేంట్లో ఆక్యుపై అవుతుందంటే బేసికల్లీ ఆ ఫ్రాక్చర్స్లో ఉండే స్పేసెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆక్యుపై అవుతుందన్నమాట. The depth at which soil pore spaces or fractures and voids in rock become completely saturated with water is called the water table. ఎప్పుడైతే ఈ విధంగా ఫ్రాక్చర్స్ అండ్ అదేవిధంగా సాయిల్లో ఉండే పోర్ స్పేసెస్ కంప్లీట్గా సాచురేట్ అయిపోతాయో దాన్నే మనము వాటర్ టేబుల్ అని చెప్పేసి అంటాము. సబ్ సర్ఫేస్ వాటర్, ఓకే, సబ్ సర్ఫేస్ వాటర్, సర్ఫేస్ కింద ఉండే వాటర్, వాటర్ ఇన్ ఏ సాయిల్ మ్యాంటల్ ఇస్ కాల్డ్ యాజ్ సబ్ సర్ఫేస్ వాటర్. ఓకే, బేసికలీ 3 లేయర్స్ ఉంటాయి కదా, క్రస్ట్, మ్యాంటల్, కోరు. అంటే మన ఎర్త్నే కాంపోజిషన్స్ని బట్టి డివిజన్ అనేది చేస్తాము, అంతే కదా. ఇప్పుడు బేసికల్లీ క్రస్ట్ అంటే టాప్ మోస్ట్ లేయర్ అయినా కానీ ఆర్ అదర్వైజ్ ఎలాగైనా చెప్పొచ్చు, ఏదైతే ఎర్త్ మాస్ ఉంటుందో దాంట్లో 1% కాంట్రిబ్యూషన్ అనేది ఓషానిక్ క్రస్ట్ అనేది చేస్తుంది, ఓకే. అండ్ అదేవిధంగా 68% ఆఫ్ ఎర్త్ మాస్ అనేది మ్యాంటిల్ ఆక్యుపై చేసి ఉంటుంది. అండ్ కోర్ అనేది బేసికల్లీ ఒక మెటల్ ఫామ్లో ఉంటుంది అన్నమాట, అది మధ్యలో ఉంటుంది, ఎంఫర్ మ్యాంటల్, ఓకేనా. ఈ విధంగా సాయిల్ మ్యాంటల్, సాయిల్ని కూడా క్లాసిఫై చేస్తే ఏదైతే సాయిల్ మ్యాంటల్ పొజిషన్ ఉంటుందో అక్కడ ఏదైతే వాటర్ లొకేట్ అయి ఉంటుందో దాన్నే మనం సబ్ సర్ఫేస్ వాటర్ అని చెప్పేసి అంటాము. వాటర్ బినీత్ ద సర్ఫేస్ కెన్ ఎసెన్షియల్లీ బి డివైడెడ్ ఇంటూ 2 జోన్స్, అన్సాచురేటెడ్ జోను అండ్ ద జోన్ ఆఫ్ సాచురేషన్. అన్సాచురేటెడ్ జోన్ని మనం ఏమంటాం, జోన్ ఆఫ్ ఏరియేషన్ అని చెప్పేసి అంటాం. ఎక్కడైతే వాటర్ ఉండదో ఆబ్వియస్లీ ఆ వాయిడ్స్ని ఏ ఆక్యుపై చేసి ఉంటుంది, ఎయిరే ఆక్యుపై చేసి ఉంటుంది, ఓకే, విచ్ ఇంక్లూడ్స్ సాయిల్ వాటర్ జోన్. సో ఆ అన్సాచురేటెడ్ జోన్లో సాయిల్ వాటర్ జోన్ అనేది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, ఓకే. బేసికల్లీ అన్సాచురేటెడ్ జోన్ అంటే కంప్లీట్గా సాచురేషన్ లేకుండా ఉండటం కాదు, ఓకే. అన్సాచురేటెడ్ జోన్ అంటే కంప్లీట్గా సాచురేట్ అవ్వకుండా ఉండినా కానీ దాన్ని మనం అన్సాచురేటెడ్ జోన్ అనే అంటాము. సో ఇప్పుడు బేసికలీ వాయిడ్స్ ఉన్నాయి, దాంట్లో మొత్తానికి మొత్తం అంటే 0% వాటరు, అంటే 0% వాటర్ అండ్ 100% ఎయిర్ ఉండాలని చెప్పేసి ఏం లేదు. సమ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉండొచ్చు, సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ ఉండొచ్చు, అలా ఉన్నా కానీ మనం అన్సాచురేటెడ్ జోన్ అనే చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద జోన్ ఆఫ్ సాచురేషన్ విచ్ ఇంక్లూడ్స్ గ్రౌండ్ వాటర్. ఎప్పుడైతే ఈ విధంగా సాచురేట్ అయిపోయి ఉంటుందో ఫ్రాక్చర్స్ కానీ అండ్ అదేవిధంగా సాయిల్ పోర్ స్పేసెస్ కానీ దాన్ని మనం జోన్ ఆఫ్ సాచురేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సమ్టైమ్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ హై రెయిన్ఫాల్ దీస్ పోర్ స్పేసెస్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. అంతే కదా, ఎప్పుడైతే రెయిన్ఫాల్ జరుగుతుందో అప్పుడు ఆబ్వియస్లీ మాయిశ్చర్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది అండ్ ఆ స్పేసెస్ వాటర్తో ఫిల్ అయిపోతాయి. ద వాటర్ టేబుల్ డివైడ్స్ ద జోన్ ఆఫ్ ఏరియేషన్ ఫ్రమ్ ద జోన్ ఆఫ్ సాచురేషన్. ఈ విధంగా వాటర్ టేబుల్ జోన్ ఆఫ్ ఏరియేషన్ని జోన్ ఆఫ్ సాచురేషన్ నుంచి సపరేట్ చేస్తుంది, ఓకే. ఇన్ ద సాచురేషన్ జోన్ ఆల్ ద పోర్స్ ఆఫ్ సాయిల్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్, ఇన్ ద ఏరియేషన్ జోన్ సాయిల్ పోర్స్ ఆర్ పార్షియల్లీ సాచురేటెడ్ విత్ వాటర్, ఓకేనా. ఇది సాచురేషన్ జోన్కి ఏరియేషన్ జోన్కి డిఫరెన్స్. సాచురేషన్ జోన్లో ఏంది, ఇందాక చెప్పినట్టు ఏదైతే సాయిల్ పోర్స్ ఉంటాయో అవి కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోతాయి, ఓకే. అండ్ ఏరియేషన్ జోన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఎయిర్తో ఫిల్ అవుతుంది అని చెప్పేసి ఏం లేదు, కంప్లీట్గా వాటర్తో కూడా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఏం లేదు, పార్షియల్లీ ఎయిర్, పార్షియల్లీ వాటర్ ఈ విధంగా ఉండొచ్చు ఆర్ కంప్లీట్లీ ఎయిర్ అయినా ఉండొచ్చు, అప్పుడు దాన్ని ఎయిరేషన్ జోన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ మూవింగ్ టు ఎయిరేషన్ జోన్. ఎయిరేషన్ జోన్లో మళ్ళీ 3 సబ్ జోన్స్ ఉంటాయన్నమాట, ఒకటి సాయిల్ వాటర్ జోన్ అండ్ నెక్స్ట్ ది ఇంటర్మీడియట్ జోన్, క్యాపిలరీ ఫ్రింజ్. కమింగ్ టు సాయిల్ వాటర్ జోన్, సాయిల్ వాటర్ జోన్ బేసికల్లీ సాయిల్ వాటర్ ఈజ్ హెల్డ్ ఇన్ ద పోర్ స్పేసెస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ సాయిల్. పార్టికల్స్ ఆఫ్ సాయిల్ మధ్యలో ఏవైతే పోర్ స్పేసెస్ ఉంటాయో అక్కడ సాయిల్ వాటర్ అనేది హోల్డ్ చేయబడుతుంది. ఈజ్ హెల్డ్ అంటే దాన్ని ఆపబడుతుంది అన్నమాట, ఓకే. అది ఏదైనా కావచ్చు, డ్యూ టు యాక్షన్ ఆఫ్ గ్రావిటీ అంటే క్యాపిలరీ వాటర్ అంటారు, ఆర్ బై అదర్ మీన్స్ అంటే అదర్ టైప్స్ ఆఫ్ దాని వాటర్ అని చెప్పేసి అంటారు.
బేసికల్లీ ఇప్పుడు సాయిల్ వాటర్ ఈజ్ ద వాటర్ దట్ ఈస్ ఇమీడియట్లీ అవైలబుల్ టు ప్లాంట్స్. సాయిల్ వాటర్ అనేది ఏం వాటర్ అనమాట, సాయిల్ వాటర్ అని చెప్పేసి దేన్ని పిలుస్తాం మనము, ఏదైతే ఇమ్మీడియట్గా ప్లాంట్స్కి అవైలబుల్గా ఉంటాయో ఉంటుందో ఆ వాటర్ని మనం సాయిల్ వాటర్ అని చెప్పేసి అంటాము. అంటే మనం ఆ సాయిల్ వాటర్ని ఏదైతే లొకేట్ అయిందో వాటరు గ్రౌండ్ వాటర్లో, ఓకేనా, వాటర్ టేబుల్లో, వాటర్ టేబుల్ మొత్తాన్ని మనము ప్లాంట్స్కి, ఓకేనా, పంప్ చేయడానికి ఉపయోగపడదు అన్నమాట. అంటే అప్పటికప్పుడు దాన్ని మనం ప్లాంట్స్లో అవైలబిలిటీలోకి తీసుకురావడానికి మనకు ఆ వాటర్ టేబుల్ అనేది ఉపయోగపడదు. బట్ సాయిల్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంప్లీట్లీ ప్లాంట్స్ యొక్క రూట్స్ దగ్గర, ఓకేనా, వాటర్ని చేర్చే విధంగా మనకు అనుగుణంగా ఉంటాయి. దిస్ వాటర్ కెన్ బి రిమూవ్డ్ బై ఎయిర్ డ్రైయింగ్ ఆర్ బై ప్లాంట్ అబ్జార్ప్షన్. ప్లాంట్ అబ్జార్ప్షన్ ద్వారా అయినా కానీ ఈ వాటర్ని రిమూవ్ చేయవచ్చు, లేకపోతే ఎయిర్ డ్రైయింగ్ అయినా చేయవచ్చు. అంతే తప్ప గ్రావిటీ వల్ల దాన్ని మనం రిమూవ్ చేయలేము. ప్లాంట్స్ ఎక్స్ట్రాక్ట్ దిస్ వాటర్ త్రూ దేర్ రూట్స్ అంటిల్ ద సాయిల్ క్యాపిలరీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్ట్రాక్టివ్ ఫోర్స్ ఆఫ్ ద ప్లాంట్ రూట్. క్యాపిలరీ ఫోర్స్ అంటే ఏంది? ఫోర్స్ హోల్డింగ్ వాటర్ టు ద పార్టికల్. ఏదైతే పార్టికల్ని హోల్డ్ చేస్తుందో, ఓకే, ఏదైతే పార్టికల్ వాటర్ని హోల్డ్ చేస్తుందో దాన్ని క్యాపిలరీ ఫోర్స్ అని చెప్పేసి అంటారు, అండర్ ద యాక్షన్ ఆఫ్ గ్రావిటీ. అది ఎప్పుడైతే ఎక్స్ట్రాక్టివ్ ఫోర్స్ ఆఫ్ ద ప్లాంట్ రూట్ ఉందో దానికి ఈక్వల్ అయిపోతుందో, సో ఓకేనా, అప్పుడు ప్లాంట్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోబడతాయి అన్నమాట. అప్పుడు ప్లాంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాయి, ఓకేనా, ప్లాంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోబడవు చేసుకుంటాయి వాటర్ని, ఓకేనా. ప్లాంట్స్ ఎక్స్ట్రాక్ట్ దిస్ వాటర్ త్రూ దర్ రూట్స్, వాటి యొక్క రూట్స్ ద్వారా ఆ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎప్పుడంటే ఎప్పుడైతే క్యాపిలరీ ఫోర్స్ ఎక్స్ట్రాక్టివ్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుందో, సింపుల్గా విధంగా గుర్తుపెట్టుకోండి. అట్ దిస్ పాయింట్ ద ప్లాంట్ కెనాట్ పుల్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ రూటింగ్ జోన్. ఇటువంటి టైంలో ప్లాంట్ రూటింగ్ జోన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్లాంట్ అనేది వాటర్ని లాగలేదన్నమాట. అండ్ ఇట్ విల్డ్స్, విల్డ్స్ అంటే దాని యొక్క విల్టింగ్ పాయింట్ దగ్గరికి చేరిపోతుంది. విల్టింగ్ అంటే బేసికల్లీ ప్లాంట్ దాని యొక్క రిజిడిటీని కోల్పోవడం అనమాట. అంటే ప్లాంట్ ఏదైనా ఫ్రెష్గా ఉంది, దాని యొక్క దాంట్లో ఏవైతే ఫ్లవర్స్ వస్తున్నాయో, ఫ్లవర్స్ గ్రో అవుతున్నాయో, అవి ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి ఏంది ఇండికేషన్ అంటే వాటి యొక్క స్టెమ్ ఏదైతే ఉంటుందో, ఆర్ అదర్వైజ్ లీవ్స్, ఆర్ అదర్వైజ్ ఫ్లవర్స్, అవి ఎలాగ ఉంటాయి, చాలా స్టిఫ్గాను రిజిడ్గాను ఉంటాయి, ఓకేనా, అండ్ కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ వన్స్ దాని యొక్క షైనింగ్లో డిఫరెన్స్ వచ్చేసి దాని యొక్క రిజిడిటీని లాస్ చేసేసి లూజ్ అయిపోయి అది బెండ్ అవ్వడం కానీ లేకపోతే అది ఫోల్డ్ అయిపోవడం కానీ, ఓకేనా, దాని యొక్క ఏమంటారు, దాని యొక్క టెక్స్చర్ అనేది కోల్పోయింది అనుకోండి, అది ఆ ఒక పర్టికులర్ ప్లాంట్ అనేది విల్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తాము. బేసికల్లీ నేను ఇది వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్రాప్స్ చెప్పేటప్పుడు చెప్పాను, నేను ఆల్రెడీ డిస్కస్ చేసాను విల్టింగ్ అనే, ఓకేనా, విల్టింగ్ అనే పాయింట్ వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్రాప్స్లో ఇలా ప్రీవియస్ క్లాసెస్లో చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ డయాగ్రామ్ పెట్టికెళ్ళి పిక్చర్ కూడా ఒకటి చూపించాను. ఓకే, హవెవర్ విల్టింగ్ పాయింట్ అంటే ఏ పాయింట్ దగ్గర అయితే విల్ట్ అవుతుందో, ఓకేనా, ఏ పాయింట్ ఆఫ్ ఏ మాయిశ్చర్ దగ్గర అయితే, ఏ మాయిశ్చర్ ల్యాకింగ్ వల్ల ఏ పాయింట్ దగ్గర అయితే విల్టింగ్ అవుతుందో దాన్ని మనం విల్టింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాము. బేసికల్లీ డెప్త్ ఆఫ్ ద సాయిల్ అండ్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ దగ్గర మనం ఏంటంటే సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ పర్ మీటర్, ఓకేనా, వాటర్ అనేది ప్లాంటింగ్ చేసుకుంటాం. ఈ విధంగా విల్టింగ్ కెపాసిటీ, విల్టింగ్ పాయింట్ అండ్ అదేవిధంగా ఫీల్డ్ కెపాసిటీ మధ్యలో ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము అవైలబుల్ వాటర్ అని చెప్పేసి అంటే, అవైలబుల్ వాటర్ దేనికి, ప్లాంట్స్ కోసం అన్నమాట. ప్లాంట్స్కి, ప్లాంట్స్ ఒక రూట్స్, ప్లాంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాటి యొక్క రూట్స్ దగ్గర అది గ్రో చేసుకోవడానికి. బేసికలీ ద అమౌంట్ ఆఫ్ వాటర్ హెల్డ్ ఇన్ ద సాయిల్ ఆఫ్టర్ ఎక్సెస్ వాటర్ హ్యాస్ ఇట్ రైట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ జోన్, ఇంటర్మీడియట్ జోన్ అంటే టాప్ కాదు మరియు బాటమ్ కాదు, మరి లాస్ట్ కాదు మరి ఫస్ట్ కాదు, ఇంటర్మీడియట్, ఓకేనా, దిస్ ఈస్ ద లేయర్ దట్ ఈస్ అవైలబుల్ నెక్స్ట్ టు ద సాయిల్ వాటర్ జోన్. సాయిల్ వాటర్ జోన్ తర్వాత ఏదైతే లేయర్ అవైలబుల్గా ఉంటుందో దాన్నే మనం ఇంటర్మీడియట్ జోన్ అని చెప్పేసి అంటాము. ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ ద సాయిల్ వాటర్ జోన్ అండ్ క్యాపిలరీ జోన్. క్యాపిలరీ జోన్ అండ్ సాయిల్ వాటర్ జోన్ మధ్యలో లై చేస్తుంది. ఈ టూ జోన్స్ అంటే ఏందో ఆల్రెడీ ప్రీవియస్ లెట్స్లో డిస్కస్ చేస్తున్నాను. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్ సర్ఫేస్ వాటర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ల్యాండ్ సర్ఫేస్, దాని తర్వాత జోన్ ఆఫ్ ఏరియేషను అండ్ ఇంటర్మీడియట్ జోను, ఓకేనా, క్యాపిలరీ వాటరు, సాచురేటెడ్ జోను, వాటర్ టేబుల్, సాయిల్ వాటర్ జోన్, ఈ విధంగా బేసికల్లీ సబ్ సర్ఫేస్ వాటర్ని క్లాసిఫై చేసి ఉంటాను.
నెక్స్ట్ క్యాపిలరీ జోన్ అంటే డీటెయిల్గా చూడండి. ద క్యాపిలరీ ఫ్రింజ్ ఇస్ ద సబ్సర్ఫేస్ లేయర్ ఇన్ విచ్ గ్రౌండ్ వాటర్ సీప్స్ అప్ ఫ్రమ్ ఏ వాటర్ టేబుల్ బై క్యాపిలరీ యాక్షన్ టు ఫిల్ పోర్స్. పోర్స్ని ఫిల్ చేయడానికి వాటర్ అనేది అప్వర్డ్ సైడ్ సీప్ అవుతుందన్నమాట. దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ ఫిగర్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిలరీ ఫ్రింజ్ అంటే ఏందో ఇక్కడ మనకు చూపబడుతుంది. ఇట్ ఈస్ అ సబ్సర్ఫేస్ లేయర్ అంటే సర్ఫేస్ కింద ఉండే లేయర్. ఓకే, బేసికల్లీ జరిగేది ఏంటంటే ఇక్కడ వాటర్కి గ్రౌండ్ సర్ఫేస్కి మధ్యలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేది డెవలప్ అయ్యి వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఒక సర్ఫేస్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. దానివల్ల వాటర్ కిందకి మూవ్ అయ్యే బదులు పైకి మూవ్ అవుతూ ఉంటుంది సర్ఫేస్ టెన్షన్ వల్ల. ఓకే, దాన్నే మనం క్యాపిలరీ యాక్షన్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఏ క్యాపిలరీ యాక్షన్ ఏ జోన్లో అయితే జరుగుతుందో ఆ జోన్ని మనం క్యాపిలరీ జోన్ అని చెప్పేసి అంటాము. పోర్స్ ఎట్ ద బేస్ ఆఫ్ ద క్యాపిలరీ ఫ్రింజ్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్ డ్యూ టు టెన్షన్ సాచ్యురేషన్. ఓకే, టెన్షన్ ఉండటం వల్ల పోర్స్ అనేవి బేస్ దగ్గర పోర్స్ అనేవి ఫిల్ అవుతాయి అన్నమాట. దిస్ సాచ్యురేటెడ్ పోర్షన్ ఆఫ్ ద క్యాపిలరీ ఫ్రింజ్ ఈజ్ లెస్ దాన్ ద టోటల్ క్యాపిలరీస్ రైజ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మిక్స్ ఇన్ పోర్ సైజ్. ఓకే, మిక్స్ కూడా సమ్ సార్ట్ ఆఫ్ ప్రెజెన్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే క్యాపిలరీ ఫ్రింజ్ సాచ్యురేట్ అవుతుందో అది తక్కువగా ఉంటుంది అన్నమాట, ఎఫిషియెంట్గా సఫిషియెంట్గా అవ్వదు అక్కడ. ఎందుకంటే మిక్స్ ఒక ప్రెజెన్స్ ఉండడం వల్ల పోర్ సైజులో వాటర్తో పాటు వేరే అదర్ మెటీరియల్స్ వేరే అదర్ పార్టికల్స్ కూడా ఉంటాయి కదా, ఆ విధంగా మిక్స్డ్ టెక్స్చర్ ఉండడం వలన ఆ విధంగా ఓవరాల్గా సాచ్యురేషన్ అయితే టోటల్గా జరగదు అక్కడ. ఇఫ్ పోర్ సైజ్ స్మాల్ అండ్ రిలేటివ్లీ యూనిఫామ్ ఇట్ ఈజ్ పాసిబుల్ దట్ సాయిల్స్ కెన్ బి కంప్లీట్లీ సాచ్యురేటెడ్ విత్ వాటర్ ఫర్ సెవెరల్ ఫీట్ అబోవ్ ద వాటర్ టేబుల్. వాటర్ టేబుల్ కంటే అబోవ్గా చాలా పోర్షన్ వరకు సాచ్యురేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఎప్పుడైతే పోర్స్ అనేవి స్మాల్గా ఉంటాయో అండ్ అదేవిధంగా యూనిఫామ్గా ఉంటాయో. యూనిఫామ్గా ఉండటం అంటే ఏంది, అన్నీ ఒకే సైజులో ఒకేనా పోర్స్ అనేవి ఉండాలన్నమాట. లేకపోతే ఈవెన్ డిస్టెన్స్ యూనిఫామ్ డిస్టెన్స్ దగ్గర అవి లొకేట్ అయి ఉండాలి పోర్స్. ఆల్టర్నేట్లీ ద సాచ్యురేటెడ్ పోర్షన్ విల్ ఎక్స్టెండ్ ఓన్లీ ఏ ఫ్యూ ఇంచెస్ అబౌవ్ ద వాటర్ టేబుల్ వెన్ ద పోర్ సైజ్ ఇస్ లార్జ్. సాచ్యురేటెడ్ పోర్షన్ ఒకవేళ పోర్ సైజ్ అనేది ఒకవేళ లార్జ్ ఉంటే టు సమ్ ఎక్స్టెంట్ వరకే పోర్షన్ అనేది సాచ్యురేట్ అవుతుంది. ఓకేనా, ఆ గ్రౌండ్ అంటే వాటర్ టేబుల్కి అబౌవ్గా సాచ్యురేషన్ అనేది జరగాలి కదా. సాయిల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆ పోర్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ సాచ్యురేషన్ అనేది జరగాలి కదా. ఒకవేళ పోర్ సైజ్ అనేది లార్జ్గా ఉంటే, స్మాల్ అండ్ యూనిఫామ్గా ఉంటే ఈవెన్గా జరుగుతుంది అండ్ టోటల్గా జరుగుతుంది కంప్లీట్గా జరుగుతుంది. బట్ ఎప్పుడైతే పోర్ స్పేసెస్ అనేవి లార్జ్గా ఉంటుందో అప్పుడు కంప్లీట్గా జరగదు, సమ్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే జరుగుతుంది. సాచ్యురేటెడ్ జోన్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్. ఈ విధంగా సాచ్యురేటెడ్ జోన్ ఏదైతే ఉంటుందో అది 4 కేటగిరీస్లో క్లాసిఫై చేయబడింది. యాక్విఫర్, యాక్విక్లూడ్, యాక్విఫ్యూజ్ అండ్ యాక్విటార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్విఫర్ చూసుకుందాం. యాక్విఫర్ ఈజ్ ఎ లేయర్ ఆఫ్ పొరస్ సబ్స్ట్రేట్ దట్ కంటైన్స్ అండ్ ట్రాన్స్మిట్స్ గ్రౌండ్ వాటర్. ఓకేనా, ఒక పొరస్ సబ్స్ట్రేట్ అన్నమాట, అంటే హోల్స్ పోర్స్ కంటైన్ చేయబడిన ఒక సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ అంటే బేసికల్లీ ఒక అండర్లయింగ్ లేయర్ అన్నమాట, అంటే ఒక సర్ఫేస్ దేనిపైన అయితే ఆర్గానిజమ్స్ కానీ వేరే అదర్ లివింగ్ థింగ్స్ లివ్ చేస్తాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాక్ ఉంది, దానిపైన ఫంగై లివ్ చేస్తుంది. ఓకే, ఆ రాక్ అనేది అక్కడ సబ్స్ట్రేట్ అనమాట. ఆర్ అదర్వైజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే బేసికల్లీ ఒక పేపర్ ఉంది, దానిపైన ఇంక్ పడింది. సో ఇంక్కి కంపారిజన్లో ఆ పేపర్ అనేది ఒక సబ్స్ట్రేట్ అన్నమాట. ఈ సబ్స్ట్రేట్ అనేది ఇట్ విల్ బి యాక్టివేట్ అపాన్ బై అన్ ఎంజైమ్ అన్నమాట. ఓకే, సో అది పొరస్ సబ్స్ట్రేట్, బేసికల్లీ లేయర్ ఆఫ్ పొరస్ సబ్స్ట్రేట్ ఈ యాక్విఫైర్. సో దాంట్లో ఏముంటుందంటే దట్ కంటైన్స్ అండ్ ట్రాన్స్మిట్స్ గ్రౌండ్, దాంట్లో గ్రౌండ్ వాటర్ ఉంటుంది అండ్ అది గ్రౌండ్ వాటర్ని ట్రాన్స్మిట్ కూడా చేస్తుందన్నమాట. సో ఒక కన్ఫైన్డ్ యాక్విఫైర్ ఇక్కడ మీరు చూసినట్టయితే బేసికల్లీ దీనిలో జరిగేది ఏంటంటే, సో కన్ఫైన్డ్ యాక్విఫైర్ అంటే బేసికల్లీ ఒక యాక్విఫైర్ కన్ఫైన్ అవ్వబడితే లేకపోతే క్లోజ్ అవ్వబడితే అన్ని సైడ్స్ నుంచి. ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్ ఏదైతే ఉందో సబ్ సర్ఫేస్లో
ఓకేనా, గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో ఇది కన్ఫైన్డ్గా ఉందన్నమాట. ఇక్కడ అన్ని సైడ్స్ నుంచి క్లోజ్ అవ్వబడి ఉంది, అండ్ అదేవిధంగా సాచురేట్ అవ్వబడింది. సో లేయర్స్ ఆఫ్ ఇంపర్మియబుల్ మెటీరియల్ అనేది బోత్ అబోవ్ అండ్ బిలో ద గ్రౌండ్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది. ఎన్ ఎక్విఫర్ ఈజ్ అన్ అండర్ గ్రౌండ్ లేయర్ ఆఫ్ వాటర్ బేరింగ్ పర్మియబుల్ రాక్. ఓకే, వాటర్ బేరింగ్ పర్మియబుల్ రాక్ ఆర్ కన్సాలిడేటెడ్ మెటీరియల్స్. ఓకే, వీటికి ఒక అండర్ గ్రౌండ్ లేయర్ అన్నమాట ఈ ఆక్విఫర్ అనేది. వాటర్ బేరింగ్ పర్మియబుల్ రాక్, వాటర్ని తట్టుకోగలిగే విధంగా ఉండే రాక్ ఒక అండర్ గ్రౌండ్ లేయర్ అన్నమాట ఈ ఆక్విఫర్ అనేది. ఎందుకంటే వన్ థింగ్ ఈజ్ సాచురేట్ అవ్వబడి ఉంటుంది, సెకండ్ థింగ్ ఈజ్ కన్ఫైన్ అవ్వబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్స్ ఏమేమి వస్తాయి, గ్రావెల్, శాండ్, సిల్ట్, ఇవన్నీ అన్కన్ఫైన్డ్ ఆక్విఫర్స్లో వస్తాయన్నమాట. ఫ్రమ్ విచ్ గ్రౌండ్ వాటర్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ యూజింగ్ ఎ వాటర్ వెల్. వీటి నుంచి గ్రౌండ్ వాటర్ మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే వాటర్ వెల్స్ యూజ్ చేసి. అండ్ ఆక్విఫర్స్ మే అక్కర్ ఎట్ వేరియస్ డెప్స్. ఓకే, వేరియస్ డెప్స్లో ఈ ఆక్విఫర్స్ ఉండవచ్చు. సో ఈ క్లాస్లో ఇంతవరకే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.